ఈ వీడియోలో మనం ఒకే ఒక జీవిత మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ సినిమా స్టార్టింగ్ మైకేల్ అండ్ పాల్ తో స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరు సైంటిస్టులు, చాలా సార్లు ప్రయత్నించి ఒక టైం ట్రావెల్ మిషన్ ని తయారు చేయాలి అనుకుంటారు, కానీ చాలా సార్లు ఫెయిల్ అవుతారు. మరొక ప్రయత్నంగా టైం ట్రావెల్ మిషన్ తయారు చేసి దాంట్లో మైకేల్ ని పంపించాలి అని అనుకుంటారు. మార్చి 28, 1998 సంవత్సరంలో ఈ టైం మిషన్ టెస్టింగ్ కోసం ప్రయత్నిస్తారు. దాంట్లో 2 లెవెల్స్ వరకు వాళ్ళు సక్సెస్ అవుతారు, 3rd లెవెల్ ఫెయిల్ అవుతుంది. కట్ చేస్తే ఈ సినిమా 2019 సంవత్సరంలోకి వస్తుంది. 3 అబ్బాయిలు చూపిస్తారు, ఆది, సీను, చైతు. ఆది పాత్రలో శర్వణన్. ఆది మంచి గిటారిస్ట్, చాలా చక్కగా వాయిస్తాడు, అలాగే మంచి పాటలు పాడతాడు, చాలా అద్భుతంగా పాటలు పాడతాడు, మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇక సీను మాత్రం ఇల్లు ఎవరికైనా అద్దెకి కావాలంటే వాళ్ళకి ఇల్లు చూపించే బ్రోకర్గా పనిచేస్తూ ఉంటాడు. చైతు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిలా పనిచేస్తూ వాళ్ళ అమ్మ నాన్న తెచ్చే సంబంధాలన్నీ ఏదో ఒక వంక పెట్టి వదిలేసుకుంటూ ఉంటాడు. ఆదికి ఇంకొక ఫ్రెండ్ ఉంటుంది, వైష్ణవి. వైష్ణవికి ఆది అంటే చాలా ఇష్టం. అలాగే ఆదిలో ఉన్న సింగింగ్ టాలెంట్ని గుర్తించి చాలా ఛాన్స్లు ఇప్పిస్తూ ఉంటుంది, చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, చాలా ధైర్యం చెప్తుంది. కానీ ఆదికి అందరి ముందు పాడాలంటే చాలా భయం. వైష్ణవి మాత్రం ఎప్పుడూ ఆదిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. అలా సాఫీగా జరిగిపోతున్న రోజుల్లో ఒకరోజు సీనుకి ఒక కాల్ వస్తుంది, ఒక ఇల్లు రెంట్కి కావాలని. సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక ఇల్లు కావాలి, చూపించమని అడుగుతారు. ఎవరు అని అడిగితే నేను ఒక సైంటిస్ట్ అని చెప్తారు. సరే అని చెప్పి సీను ఒక ఇల్లు, సీను ఇల్లు ఫొటోస్ తీసి వాట్సాప్ పంపించగా, ఇల్లు నాకు చాలా నచ్చింది, నేను ఇంట్లోనే దిగుతాను అని చెప్తాడు. అప్పుడు సీను చైతు హాదీని వెంటేసుకుని అతనికి ఆ ఇల్లు చూపించడానికి వెళ్తారు. ఆ సైంటిస్ట్ నాజర్ పాల్. పాల్కి ఆ ఇల్లు బాగా నచ్చుతుంది. మీరు నాకు ఇంకొక హెల్ప్ చేయాలి, నా సామాన్ కొంచెం లోపల సర్ది పెట్టండి, మీకు కమిషన్ ఇంకాస్త ఎక్కువిస్తాము అని చెప్పడంతో ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి అతని సామాన్లన్నీ లోపల సర్దుతారు. ఆది తెచ్చిన పెట్టె మీద ఒక డేట్ ఉంటుంది, 28/3/1998. అతదేకంగా ఆ బాక్స్ని చూడటంతో అది గమనించిన పాల్ అడుగుతాడు, ఎందుకు ఆ పెట్టెని అలాగే చూస్తున్నావు, ఆ డేట్కి నీకు సంబంధం ఏంటి అని అడగగా ఆది చెప్తాడు, అది మా అమ్మ పుట్టినరోజు, ఆ మరుసటి రోజే మా అమ్మకి నాకు చివరి రోజు అని. ఆ పాల్ అడుగుతాడు, అప్పుడు మీ అమ్మని నీకు మళ్ళీ చూడాలని ఉందా? ఆదికి ఏం చెప్పాలో అర్థం కాదు, మీరు ఏమి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అనడంతో, నేను ఒక టైం మిషన్ని కనిపెట్టాను, 20 సంవత్సరాల తర్వాత అది సక్సెస్ అయింది, నువ్వు కావాలంటే మళ్ళీ ఆ కాలానికి వెళ్ళి మీ అమ్మని చూడొచ్చు అని చెప్తాడు పాల్ ఆదితో. సైంటిస్ట్ పాల్ చెప్తాడు, నేను నిన్ను ఆ టైంకి పంపిస్తాను, కానీ నువ్వు దానికి బదులుగా నాకు ఒక సాయం చేయాలి అని. వెంటనే ఆది ఫ్రెండ్స్ వచ్చి ఆదిని లాక్కుపోయి, నువ్వు ఆ సైంటిస్ట్ చెప్పేవన్నీ నమ్మకు, ఆయనని అలాగే చెప్తాడు, అవేమీ జరగని పనులు అని చెప్తారు ఆదికి. అది అలా ఉండగా వైష్ణవి ఆదికి ఒక పర్ఫార్మెన్స్ ఇప్పిస్తుంది, కానీ స్టేజ్ ఎక్కాక ఆది ఆ పర్ఫార్మెన్స్ చేయలేకపోతాడు. చైతుకి తన ఫ్రెండ్ ఒక ఫోటో పంపించి, నువ్వు చిన్నప్పుడు ఇష్టపడిన సీతనే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్తాడు. అది చూసిన చైతు చాలా బాధపడతాడు. ఇక సీను విషయానికి వస్తే ఇల్లు అద్దెకి ఇప్పిస్తూ ఉంటాడు, తనకి ఇంగ్లీష్ రాదని అందరూ తనని మోసం చేసి తనకి ఇంగ్లీష్ రాదని చిన్న చూపు చూస్తూ తక్కువ కమిషన్ ఇవ్వటం ఇలాంటివన్నీ చూసి చిన్నప్పుడు బాగా చదువుకుని ఉంటే బాగుండేది అని సీను బాధపడతాడు. ఇవన్నీ ఇలా జరుగుతుంటే అప్పుడు ముగ్గురు ఒక నిర్ణయానికి వస్తారు. వాళ్ళు చెప్పినట్టు మనమందరం గతానికి వెళ్ళి మన తప్పుల్ని సరిదిద్దుకోవాలి అని అనుకుంటారు. సైంటిస్ట్ కనిపెట్టిన టైం ట్రావెల్ మిషన్ నిజమైతే మనం అలాగా మన కాలంలోకి వెళ్ళొచ్చు, మనం ఆ కాలంలోకి వెళ్ళి మన తప్పుల్ని సరి చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి సైంటిస్ట్ పాల్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు సైంటిస్ట్ పాల్ చెప్తారు, సరే మీ ముగ్గురిని పంపిస్తాను, కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి, 28వ తారీఖున నేను నా ఫ్రెండ్ మైఖేల్ ఇద్దరం కలిసి టైం ట్రావెల్ మిషన్ని తయారు చేసి అదే రోజు ప్రయోగించాము, ఆ రోజు 2 లెవెల్స్ సక్సెస్ అయినాయి, 3rd లెవెల్ ఫెయిల్ అవ్వడంతో నా ఫ్రెండ్ చాలా మనస్తాపం పడి తాగుడికి బానిసయ్యి చనిపోయాడు. అదే రోజు మీరు వెళ్ళి మేము టైం ట్రావెల్ మిషన్ ప్రయోగం స్టార్ట్ చేసినప్పుడు అది ఫెయిల్ అవుతుంది, ఆ పని చెయ్యొద్దు అని మీరు మమ్మల్ని ఆపాలి, తర్వాత రోజు నువ్వు వెళ్ళి మీ అమ్మని కాపాడుకోవచ్చు అని చెప్తాడు సైంటిస్ట్ పాల్. మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా, అలాగే సీనుని బాగా చదువుకోమని, చైతుని తన చిన్నప్పుడు ఇష్టపడిన సీతను
ఇష్టపడేలా చేసుకోమని చెప్పి ఆది కళను స్కాన్ చేసి మళ్ళీ తిరిగి రావాలంటే నీ కళతోటే స్కాన్ చేస్తే తిరిగి వస్తావు అని చెప్పి టైం మిషన్ ఇచ్చి టైం ట్రావెల్ చేయించి 1998 పంపిస్తాడు పాల్. అలాగే టైం ట్రావెల్ అయ్యి వాళ్ళు 1998 వెళ్ళిపోతారు. అక్కడ వెంటనే తమ చిన్ననాటి స్కూల్కి వెళ్తారు. అక్కడ ఆది చైతు శీనుని చూసి ఆశ్చర్యపోతారు. తమని తాము చూసుకుంటూ వారిని ఫాలో అవుతూ శీను తనని తాను ఎప్పుడు బాగా చదవరా అని తిడుతూ ఉంటాడు. మరోపక్క చైతు కూడా తన ఫ్రెండ్ తన చిన్ననాటి చైతుతో కలిసి సీతతో ఇష్టంగా ప్రేమగా ఉండు అని చెప్తూ ఉంటాడు. అలాగే ఆది కూడా తన అమ్మని చూడాలి అనిపించి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు తన చిన్ననాటి ఆదిని కూడా చూసి ఆశ్చర్యపోతాడు. అలాగే వాళ్ళ అమ్మకి నేను నీ కొడుకుని అని చెప్పబోయి కానీ వాళ్ళ అమ్మ నమ్మదు అని చెప్పి ఆదిగా పరిచయం చేసుకుంటాడు. చిన్ననాటి ఆదికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండటంతో ఆది తనకి మ్యూజిక్ నేర్పిస్తూ వాళ్ళ అమ్మని ప్రతిరోజు కలుసుకుంటూ ఉంటాడు. ఆది చైతు శీను ఏళ్ళ ముగ్గురు చిన్ననాటి ఆది శీను చైతు స్కూల్కి వెళ్ళకపోవడంతో వీళ్ళు ఏరి అని వెతుకుతూ మెగాస్టార్ హిట్లర్ మూవీ పోస్టర్ చూసి వీళ్ళు సినిమాకి వెళ్ళారని చెప్పి థియేటర్ ముందు వెతుకుతూ ఉంటారు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఉంటుంది. అప్పుడు ముగ్గురు పిల్లల్లో ఒకటి శీనుకి వీళ్ళ మీద డౌట్ వచ్చి ఎంత ప్రేమ చూపిస్తున్నాడు నా మీద, అసలు వీడెవడు అని కనుక్కుందామని చెప్పి పెద్ద శీనుని ఫాలో అవుతూ వెళ్తారు. అది శీను వాళ్ళ తాతయ్య ఇల్లు అవటంతో ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి ముగ్గురు పిల్లలు కిటికీలోంచి లోపలికి చూడగా పెద్ద ఆది అండ్ ఫ్రెండ్స్ టైం మిషన్ గురించి మాట్లాడుకోవటం విని వాళ్ళు లేని టైంలో ఆ ఇంట్లోకి వెళ్ళి అన్నీ పరిశీలిస్తూ ఉండగా టైం మిషన్ కనిపిస్తుంది. టైం మిషన్ని చూస్తూ ఉండగా ఆది కళతో ఆ టైం మిషన్ స్కాన్ అయిపోయి ఆన్ అయిపోతుంది. ఈ ముగ్గురు పిల్లలు 2019 వచ్చేస్తారు. అదే టైంలో వాళ్ళకి ఏమీ అర్థం కాదు. 2019 ఎంటర్ అవడంతో తాతగారి ఇల్లు చాలా పాడైపోయి ఉంటుంది, అన్నీ మారిపోతాయి. బయటకు వచ్చి చూసేటప్పటికి పెద్ద పెద్ద బంగ్లాలు, షాపింగ్ మాల్స్ అని గజిబిజి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఏమవుతుందో. మరోపక్క ముగ్గురు పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవడంతో పెద్ద ఆది అండ్ ఫ్రెండ్స్ వాళ్ళని వెతుక్కుంటూ శీను తాతగారి ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడ టైం మిషన్ ఉండదు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది టైం మిషన్ సహాయంతో వీళ్ళు వేరే కాలంలోకి వెళ్ళిపోయారు అని వాళ్ళకి అర్థమవుతుంది. వెంటనే ఆదికి పాల్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. 28వ తారీఖున మైకేల్ టైం ట్రావెల్ మిషన్లోకి పంపిస్తున్నాము, అది ఫెయిల్ అవుతుంది, సో మీరు ఆపాలి అని చెప్పిన విషయం గుర్తొస్తుంది ఆది. అప్పుడు ఇదంతా గుర్తొచ్చి అప్పుడు ఎలాగైనా మనం పాల్ని వెతికి అతన్ని పట్టుకొని జరిగిన విషయం అంతా చెప్తే తనే ఎలాగైనా మనల్ని మళ్ళీ మన కాలంలోకి పంపిస్తారు అని అనుకుంటారు ముగ్గురు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కనిపించకపోవడంతో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. ఆది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు కనిపించడం లేదని ఏడుస్తూ ఉంటే ఆది తన్ని ఓదార్చి ధైర్యం చెప్తాడు. ఆది చాలా రోజుల నుంచి కనిపించడం మానేసినప్పటి నుంచి వైష్ణవి వీళ్ళు ఏమైపోయారు అని వెతుక్కుంటూ ఆది రూమ్ కి వెళ్ళి చూస్తే ఆది అక్కడ ఉండడు. అలాగనే ఒక్కొక్క ఇల్లు వెతుకుతూ చివరికి శీను వాళ్ళ తాతయ్య గారి ఇంటికి వస్తుంది. శీను వాళ్ళ తాతగారి ఇంట్లో ఉన్న టైం మిషన్ వింతగా చూస్తూ ఉంటుంది. అంతలోనే కాలికి తగులుతుంది ఒక ఫోటో ఫ్రేమ్. అది చూస్తే శీను చైతు ఆది ముగ్గురు చిన్నప్పుడు తీయించుకున్న ఫోటో. అది చూస్తూ అలా ఉండగా ముగ్గురు పిల్లలు అదే రూమ్ లోకి ఎంటర్ అవుతారు. చూస్తే ఆ ఫోటోలో ఉన్న పిల్లలే వాళ్ళు, శీను ఆది చైతు. వాళ్ళని చూసి భయపడిపోతుంది వైష్ణవి. వైష్ణవి వాళ్ళని చాలా భయం భయంగా చూస్తూ ఉంటుంది. చివరికి వాళ్ళెవరు అనేది తెలుసుకుంటుంది. వాళ్ళు చిన్ననాటి ఆది శీను చైతు అని తెలుసుకుంటుంది. అదే టైంలో సైంటిస్ట్ పాలు వస్తారు. అక్కడ టైం మిషన్ చూసి ఆశ్చర్యపోతారు ఈ పిల్లల్ని చూసి. అప్పుడు ఆయనకి అర్థమయ్యి జరిగిందంతా వైష్ణవితో చెప్తారు. ఎలా అయినా మళ్ళీ టైం మిషన్ని రీసెట్ చేసి ఈ పిల్లల్ని గతంలోకి పంపించి వాళ్ళని వర్తమానంలోకి తీసుకొని రావాలి అని చెప్తారు. మరోపక్క గతంలో ఉండిపోయిన ఆది అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు సైంటిస్ట్ పాల్ని ఎలాగైనా వెతికి పట్టుకుని జరిగినదంతా చెప్పాలని సైంటిస్ట్ పాల్ని వెతుకుతూ ఉంటారు. ఎలాగైతేనో చివరికి డాక్టర్ పాల్ని
కలుస్తారు ఆది చైతు సీను. జరిగిందంతా చెప్తారు. మీరే మమ్మల్ని వర్తమానం నుంచి గతానికి పంపించారు. ఇప్పుడు ఈ టైం ట్రావెల్ మిషన్ పనిచేయదు, ఫెయిల్యూర్ అవుతుంది, మీరు దయచేసి ఆన్ చేయకండి అని చెప్తారు. ఫెయిల్ అవుతుంది, అలాగే మైకేల్ కూడా చనిపోతారు, అందుకే ఈ టైం ట్రావెల్ మిషన్ ఇప్పుడు ఆన్ చేయొద్దు అని చెప్తారు. కానీ పాల్ మాత్రం ఆది మాటలు పట్టించుకోకుండా టైం ట్రావెల్ మిషన్ మీద ప్రయోగం చేయటం స్టార్ట్ చేస్తాడు. ఆది మాటలు పట్టించుకొని పాల్ టైం ట్రావెల్ మిషన్ని ఆన్ చేసేస్తాడు, అలాగే మైకేల్ చనిపోతాడు. అక్కడ కొంచెం ఫైర్ అయ్యి అందరికీ చిన్న చిన్న దెబ్బలు తగలడంతో, తర్వాత చిన్న ఆది సీను చైతు మిస్ అవడంతో వీళ్ళే వాళ్ళని కిడ్నాప్ చేశారు అనే అనుమానంతో పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ చిన్న చిన్న దెబ్బలు తగలడంతో హాస్పిటల్లో పెడతారు. తర్వాత స్పృహలోకి వచ్చిన ఆదికి ఈరోజు 29వ తారీఖు, ఈరోజే అమ్మ చనిపోతుంది, ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటాడు. కానీ పోలీసుల కస్టడీలో ఉంటాడు. దానికి ప్లాన్ వేసి ఎలా అయితేనో బయటకు చేరుతాడు, బయటపడతాడు. ఎలా అయితేనో పోలీసుల నుంచి తప్పించుకొని బయటపడతాడు. అదే టైంలో అక్కడి నుంచి తప్పించుకొని ఎలా అయినా వాళ్ళ అమ్మని కలిసి వాళ్ళ అమ్మని ఆ యాక్సిడెంట్ నుంచి సేవ్ చేయాలి అని అనుకుంటాడు. అలా ఆటోలో వెళ్తూ ఉండగా కారు బ్రేక్ డౌన్ అయ్యి ఆది వాళ్ళమ్మ కారు ఆగిపోతుంది. అప్పుడు వాళ్ళమ్మని ఆటోలో ఎక్కించి అప్పుడు వాళ్ళమ్మ అడుగుతుంది, మా అబ్బాయిని ఎవరు కిడ్నాప్ చేశారు, వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారంట, అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళు అని ఏడుస్తుంది. అప్పుడు ఆది చెప్తాడు, అమ్మ నేనే నీ కొడుకుని, నాకు ఏమీ అవ్వలేదు, భయపడకు అని చెప్పి. అప్పుడు ఆది తల్లి ఆదితో గతంలో జరిగిన ఒక్కొక్క మూమెంట్ గుర్తు చేసుకొని తినే తన కొడుకు అని నమ్ముతుంది. తర్వాత ఆటోలో ఆది అమ్మని లోపల కూర్చోబెట్టి బయట ఆది ఉండి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు ఎవరో వచ్చి ఆదిని తోసేస్తారు. వెనకాల నుంచి లారీ వచ్చి గుద్దేస్తుంది అని చెప్పి ఆ ఆటోకి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ అమ్మ అక్కడికక్కడే చనిపోతుంది. ఆది మాత్రం తన అమ్మని కాపాడుకోలేకపోయానని చాలా బాధపడతాడు. మరోపక్క సైంటిస్ట్ పాల్ మళ్ళీ ఆ మిషన్ని రీసెట్ చేసి గతం నుంచి ఫ్యూచర్కి వచ్చిన పిల్లల్ని ఆది అండ్ ఫ్రెండ్స్ని గతంలోనికి పంపిస్తాడు. అలాగే చిన్న ఆది అండ్ ఫ్రెండ్స్ గతంలోకి వచ్చేస్తారు. వాళ్ళని చూసి పెద్ద ఆది ఆది దగ్గరికి ఆది చిన్న ఆది దగ్గరికి వచ్చి అమ్మ చనిపోయిందని నువ్వు బాధపడకు, సంగీతమే నీ ప్రపంచం అని చెప్తాడు. పెద్ద సీను చిన్న సీనుతో నీకు చదువు లేదని బాధపడకు, మనకున్న టాలెంట్ తోటే మనం సంపాదించుకోవాలి అని చెప్తాడు. అలాగే చైతు చిన్న చైతుతో నీకు సీత దక్కలేదని బాధపడకు, నీకు సీత కాకపోతే శ్వేతని వెతుకుతాలే, నువ్వు బాగా చదువుకో అని చెప్పి చెప్తాడు. అలా ముగ్గురు వాళ్ళ చిన్ననాటి ఆది అండ్ ఫ్రెండ్స్కి బాయ్ చెప్తూ టైం ట్రావెల్ మిషన్ దగ్గరికి వచ్చి ఆది కళ్ళని స్కాన్ చేస్తూ 2019కి వచ్చేస్తారు. ముందు ఉన్న భయం అంతా పక్కన పెట్టేసి తనలో తాను కాన్ఫిడెన్స్ పెంచుకుని అందరి ముందు ధైర్యంగా పాటలు పాడుతూ మంచి సింగర్ అవుతాడు. అలాగే సీను కూడా ఒక కంపెనీ పెట్టి రెంట్కి ఇల్లు చూపిస్తూ బాగా డబ్బులు సంపాదించుకుంటాడు. అలాగే చైతు సీతని మర్చిపోయి వాళ్ళ అమ్మ నాన్న చూసిన శ్వేతకే ఓకే చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఈ విధంగా టైం ట్రావెల్ చేయటం వల్ల ఆది అండ్ ఫ్రెండ్స్కి తెలిసింది ఒకటే, జరిగేది జరగక మానదు, మనం జరిగేది ఆపలేము, కానీ పొద్దున లేవగానే ఎన్నో ఆశలు ఆశయాలు అన్నీ ఉంటాయి. వీటన్నింటినీ జయించుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ఉన్నది ఒకే ఒక జీవితం అనే మాటతో మూవీ ఎండ్ అయిపోతుంది.